రోగాలు ఎక్కువ అవుతున్నాయిరా బాబు అని ఎవడు ఆలోచించట్లేదు. ట్రోఫీలు ఇచ్చుకుంటున్నాం మనం. దట్స్ హౌ ద పేపర్స్ ఆర్ రైటింగ్ ఇలా. దీనికి అంతటికీ మూల కారణం మనం తింటున్న ఆహార పదార్థాలు కృతకంగా తయారవుతున్నాయి. ఆ చక్కెర వల్ల గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, పాల వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఈ యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ ఇవంతా వాడటం వల్ల మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ అయింది. సో ఈ మూడు ఇంబ్యాలెన్సెస్, అసమతూలనం, చక్కెర అసమతూలనం, హార్మోన్ అసమతూలనం, సూక్ష్మజీవుల అసమతూలనం మన దేహంలో కలగటం వల్ల ఇన్ని రోగాలకు దారి చేసుకుంటున్నాం. సో ఈ అసమతూలనాన్ని మనం తీయలేకపోతే ఎన్ని మందులు చేసినా, ఎంత టెక్నాలజీలో వచ్చినా, మీరు 3D హార్ట్ ప్రింట్ చేసి పెట్టేస్తాము, కిడ్నీలు తెచ్చి పెడతాము, మళ్ళీ ఇమ్యూనిటీ కోసం ఇమ్యూనో సప్రెసెంట్స్ ఒక్కొక్కటి 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇచ్చినా మీకు ఆరోగ్యం సరికాదు, కానే కాదు. ఇది మీ తలల్లోకి వెళ్ళాలి. సో ఈ ఇంబ్యాలెన్సెస్ని, ఈ అసమతూలనాన్ని మనం సరిదిద్దుకోవడంలోనే నిజమైన ఆరోగ్యం ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది? మనం సహజత వైపుకు వెళ్ళినప్పుడు. అంటే నిజమైన ఆరోగ్యానికి మూలం సహజత్వమే. సహజంగా మన చుట్టూ ముట్టూ పెరుగుతున్న వైవిధ్యమైన ఆహార పదార్థాలు ఆయా ప్రాంతానికి కావలసినవి దేవుడు అనాదిగా ఇస్తూ వస్తున్నాడు. ఆ ఆధారంతోనే మనం బతకాలి. అప్పుడే మనం సహజానికి, సహజత్వానికి దగ్గరగా ఉంటాము. అండ్ దట్ ఈస్ ద వే వీ నీడ్ టు లివ్ న్యాచురలీ ఆన్ దిస్ ప్లానెట్. నాకు డ్యామ్ కట్టేది వస్తుంది, నాకు మిషన్లు తయారు చేసేది వస్తుందని ఎదవా తదవా ఎలాగంటే అలాగ మీరు ఆహారాన్ని తయారు చేసుకొని 2 నిమిషాలు చాలు, నూడిల్స్ నీళ్ళల్లో వేయండి, అదే తినండి. ఆ నూడిల్స్ని తయారు చేసుకునేదానికి ఎన్ని రోజులైనా బాగా చెడిపోకూడదు. అది ఆ నూడిల్స్ ప్యాకెట్ అది ఎన్ని నెలల క్రితం వాడు ప్యాక్ చేసి ఉంటాడు, దాంట్లో అన్ని కెమికల్సే. అందులో అలోక్సన్ అనే కెమికల్ కూడా ఒకటి ఉంది, మీ క్లోమ గ్రంథిని నిర్నామం చేస్తుంది. అందుకే చిన్న చిన్న పిల్లల్లో కూడాను టైప్1 డయాబెటీస్ వచ్చేస్తుంది. చిన్నపిల్లల్లో వస్తే టైప్1, పెద్దవాళ్ళు వస్తే టైప్2, గర్భవతులకు వస్తే టైప్3, ఇంకొకటి ఇంకా టైప్4 కూడా వచ్చేస్తుంది. అంటే ఇలా సిరీస్ మొదలుపెట్టారు. చివరికి జరిగింది ఏంటి? గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అంతే. అంటే ఆ రక్తంలోకి గ్లూకోజ్ను విడుదల లేకుండా పెద్ద పెద్ద ప్రమాణంలో మనం ఇచ్చేస్తున్నాం ఈ బియ్యం వల్ల, గోధుమల వల్ల. ఎందుకు? అందులో పీచు పదార్థం లేదు. సో ఈ ఇంబ్యాలెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ క్రియేటింగ్ సిరీస్ ఆఫ్ డిసీజెస్. అది బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ట్రైగ్లిసరైడ్స్ కావచ్చు. ఇలా మూల కారణం ఈ డాక్టర్లు చెప్పకుండా ఏదేదో చెప్తున్నారు. హెరిడిటరీ ప్రాబ్లము, లైఫ్ స్టైల్ ప్రాబ్లము, ఇది ప్రాబ్లము. మీరు చేయాల్సింది ఇంతే. ఆ గ్లూకోజ్ బ్యాలెన్స్ని కనుక్కోవాలంటే గ్లూకోజ్ నిదానంగా రక్తంలోకి వదిలేట్టు చేయాలి. అలా చేయాలంటే మీ గ్లూకోజ్ను గట్టిగా పట్టుకొని ఉండాలి. అదేం చేయగలుగుతుంది? పీచు పదార్థం చేయగలుగుతుంది. సో ఆ పీచు పిష్ట పదార్థం అలా అమర్చబడిన గింజల్ని మీరు ఆహారంగా తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంత సింపుల్గా ఉంది విషయం. ఆ దిక్కులో ఆలోచించే ఈ 5 ధాన్యాల్ని మేము బయటికి తీసుకొని వచ్చాము. అంటే ఇక్కడ నేను కొత్తగా నేనేం సృష్టించలేదు, దేవుడిచ్చినేటివే. అందులో ఈ అంశాలు ఉన్నాయని మనం కనుక్కోవాలి. సో 100,000 సంవత్సరాలు మానవ జాతి ఈ ధాన్యాలనే తింటూ ఉండింది. అమెరికాలో అండుకొరలు తినేవాళ్ళు, ఇటలీలో కొర్రలు తినేవాళ్ళు, జపాన్లో ఊదలు తినేవాళ్ళు, ఆఫ్రికాలో సామెలు తినేవాళ్ళు, హిమాలయ ప్రాంతం ఆ చుట్టుముట్టు చైనా అక్కడంతాను ఆర్కలు తినేవాళ్ళు. మన అదృష్టం కొద్దీ ఈ ధాన్యాల్ని దక్షిణ భారతదేశంలో అన్ని చోట్ల అన్ని రకాలుగా పెంచుకొని తినేవాళ్ళు. అంటే ఈ ధాన్యాలు బోత్ రీజనల్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సల్ అని. అంటే ఈ ధాన్యాలు లోకల్గాను పండుతున్నాయి, ప్రపంచమంతా పండేదానికి ఉన్నాయి. అది నిజమైన నిర్వచనం. అంటే ఈ మూల ఆహారం ఎలాంటిది? గ్లూకోజ్, అపభ్రంశం చెందిన గ్లూకోజ్ మెటబాలిజాన్ని మళ్ళా దారిలోకి తీసుకొచ్చేదానికి, అతి అద్భుతంగా పనిచేసేదానికి ఈ 5 ధాన్యాలే ఎందుకు అని ఆలోచిస్తే, అందులో ఉన్న పీచు పదార్థం పిష్ట పదార్థం నిష్పత్తి రేషియో అనుపాతం ఎంత ఉందంటే 1 డిజిట్స్లో ఉంటుంది.
అదే రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు దానిలలో 2 అంకెలకంటే 20, 25, 30, 35. అదే బియ్యంలో అయితే 395. అంటే అందులో పీచు పదార్థం 0 ఉందని, 0.2 గ్రామ్స్ ఉందని. అంటే ఏ వరి బియ్యమైనా మీరు తింటే గ్లూకోజ్ నియంత్రణలో ఉండదు అని. అలాగే డాక్టర్ చెప్పాడన్నారు, మీకు డాక్టర్ దగ్గరికి పోతూ ఉండాలా, వరి బియ్యం తినండి, ఇంకేమీ లేదు, రెండో మాట ఏం లేదు. ఒక రోగం కాకపోతే ఇంకో రోగం, కొలెస్ట్రాల్ కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, అన్నిటికీ మూలం మీరు తింటున్న ఆహారం అని ఎవరు. కానీ మీకు బీపీ ఇచ్చిందంటే ఊరగాయ తినొద్దండి అని చెప్తున్నారు డాక్టర్లు, అదేదో ఉప్పు మీకు ఇబ్బంది చేస్తున్నట్టు. ఉప్పు రోగం వచ్చిన తర్వాత ఎక్కువ కావచ్చు బీపీ మీకు, కానీ ఉప్పు వల్ల రోగం రాదు. మీరు ఎవరు ఉప్పు ఎక్కువ తినలేరు, కావాలనుకున్నా కానీ రోజుకు 3 గ్రాముల కంటే ఎక్కువ తినలేరు మీరు. అదే చక్కెర అయితే గులాబ్ జాములు 2 చెంచాలు ఏమి కర్మ, 5 చెంచాలు వేసినా కానీ 4-5 గులాబ్ జాములు ఒకటే గుటకలో మింగేస్తున్నాం. అంటే రోగానికి మూలం ఆ చక్కెర అని ఎవరు చెప్పట్లేదు, ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే 100,000 టన్నులు పెంచుతున్నారు, ఆ పెంచేదానికి కావాల్సిన ఎరువులు, క్రిమి కీట మందుల షాపుల వాళ్ళు ఈ పాలసీల్ని డిసైడ్ చేస్తున్నారు. మనకు కావాల్సింది వేరే, కానీ ఈ ఫుడ్ కల్చర్లో కేంద్రీకృత వ్యవస్థలో తయారు చేసే విధానాలన్నింటినీ తమ చేతుల్లోనే ఉంచుకొని మొత్తం ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటినీ, గవర్నమెంట్లన్నింటినీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్న ఈ ఘనత ఈ పెద్ద పెద్ద ఫర్టిలైజర్ కంపెనీస్, అండ్ దాట్స్ వాట్ ఐ కాల్ ఫుడ్ పాలిటిక్స్. ఈ రోగాల్ని, ఈ అపభ్రంశాల్ని, ఈ అసమతోనలాల్ని నాశనం చేసి ఆరోగ్యాన్ని సంపాదించేదానికి కావలసిన పర్యాయ పదార్థాలు మన దేశంలో ఇంకా ఉన్నాయనేదే నాకు చాలా సంతోషమైన విషయం. అందుకే పని కట్టుకొని అమెరికా వదిలి 1997లో మేము వెనక్కి వచ్చి ఒక 7-8 సంవత్సరాలు ఈ విషయాల గురించి పరిశోధనలు చేసి మాకు నిర్ధారించుకునేదానికి వీలైనంత అనేకమైన రోగాల పేషెంట్లకి చిన్నగా ఒక చిన్న ఎక్స్పెరిమెంటు, రీనల్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంది. అంటే మీరు ఏదైనా తిన్నారనుకోండి, ఉచ్చల్లో టెస్ట్ చేయొచ్చు విదిన్ 2 అవర్స్. అంటే ఎక్కువ సమయం లేకుండా ఎలా కనుక్కోవాలి అని, ఈ 10 ధాన్యాలు 12 ధాన్యాల్ని పేషెంట్లకి ఇచ్చామనుకోండి, డయాబెటిక్ పేషెంట్లకి గ్లూకోజు వెంటనే బయటికి వచ్చేసి మూత్రంలో కనిపిస్తుందంటే వెంట వెంటనే రిలీజ్ అవుతుంది అని, నిదానంగా రిలీజ్ అవుతుంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు అపియర్ ఇన్ ద యూరిన్. దీన్ని రీనల్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. సో ఈ ధాన్యాలన్నింటినీ గంజి చేసి HbA1c 10 ఉన్న పేషెంట్లకి ఒకరోజు కొర్రలు గంజి, ఒకరోజు అరికల గంజి, ఒకరోజు అలా ఇస్తూ మీరు టెస్ట్ చేస్తే ఈ 5 ధాన్యాలు 4 గంటలైనా కానీ మూత్రంలో గ్లూకోజ్ కనపడదు. అదే బియ్యము గోధుమలు అయితే 1/2 గంటలోనే కనపడేస్తాయి. సో దీన్ని బట్టి మేము ఆ పట్టి తయారు చేసాం, పుస్తకంలో ప్రతి ఒక్క పుస్తకంలో పట్టి ఉంది. సో అంతేకాకుండా ఈ 5 ధాన్యాల్లో అద్భుతమైన న్యూట్రిషనల్ వాల్యూస్, పౌష్టికాంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు అదర్ గ్రెయిన్స్. దానికి తోడు ఇందులో లిగ్నాన్స్ అనే ఆ పీచు పదార్థంలో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ 2 రకాలు పీచు. సాల్యుబుల్ రక్తంలో కరిగి మొత్తం అంగాంగాల్ని శుద్ధం చేసుకుంటూ వస్తాయన్నమాట. అంటే మనం తింటున్న పదార్థాల్లోనే మన దేహాన్ని ఆ రోజుకు ఆ రోజు శుద్ధం చేసుకునే గుణం ఉంది అన్నమాట ఈ 5 ధాన్యాల పీచు పదార్థంలో. అంటే చూసారా, ఒకవైపు మనకు శక్తిని ఇచ్చేదానికి కావలసిన గ్లూకోజ్ను నిదానంగా రక్తంలోకి వదలటం ఒకవైపు అయితే, ఆ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ని సరిచేస్తూ ఆ అంగాంగాల్లో ఉన్న కల్మషాల్ని సామెల పీచు పదార్థం మీ జననాంగాల్ని శుద్ధం చేస్తుంది. అరికెల పీచు పదార్థం మీ ఎముకల మజ్జను శుద్ధం చేస్తుంది, రక్తాన్ని శుద్ధం చేస్తుంది. కొర్రల పీచు పదార్థం మీ శ్వాసకోశాల్ని, నరనాడుల్ని శుద్ధం చేస్తుంది. ఊదలు మీ మృదు అంగాల్ని శుద్ధం చేస్తాయి, అంటే ప్లీహము, క్లోమము, కాలేయము, మూత్రపిండాలు ఇలాంటి మృదు అంగాల్ని శుద్ధం చేస్తుంది. అదే అండుకొర్రల పీచు అయితే మొత్తం నోటి నుంచి గుదద్వారం వరకు అన్ని భాగాల్ని, పచననాళాన్ని శుద్ధం చేస్తుంది. అందుకే ఈ 5 ధాన్యాల్ని మనం
మార్చి మార్చి 2 రోజులకు ఒకసారి ఆహారంగా వాడటం మొదలు పెడితే దేహంలో ఉన్న ప్రతి అంగాంగము ఆ రోజుకు ఆ రోజుకు శుద్ధమవుతూ మీకు ఆరోగ్యం దేహంలో భాసమవుతూ వస్తుంది. అదే కాకుండా ఈ ధాన్యాల్ని మనం రాత్రి నానబెట్టి, ఎందుకు నానబెట్టాలి, ఇందులో పీచు పదార్థం పిష్ట పదార్థంతో అల్లుకొని ఉందన్నమాట. సంక్లిష్టంగా అమర్చాడు దేవుడు. దాని నుంచి పీచు పదార్థం నుంచి పిష్ట పదార్థం లాక్కోవాలంటే 7-8 గంటలు అవుతుంది. అంటే నిదానంగా గ్లూకోజ్ని ఇస్తూ వస్తుంది. సో ఆ పీచు పదార్థాన్ని బాగా నానబెడితే పొద్దున్న లేచి మనం దాన్ని సన్న మంటలో ఉడకపెడితే, ఎస్పెషలీ మట్టి కుండలో ఉడకపెట్టి పైన పంచబట్ట కట్టేసామనుకోండి, కొద్దిగా చల్లగా అయిన తర్వాత సాయంకాలం వరకు ఉంచితే వాతావరణంలో తమ పీచు పదార్థానికి కావలసిన వైవిధ్యమైన సూక్ష్మజీవుల్ని ఆకర్షించి అంబలి తయారవుతుంది. అంటే ఇంతవరకు మనం ఈ మందులు, ఈ కెమికల్స్ వాడిన ఆహారం తిని తిని మన పొట్టలో ఉన్న సూక్ష్మజీవులన్నింటినీ నాశనం చేసుకున్నాం. ఆ పొట్టలో ఉన్న సూక్ష్మజీవుల్ని మరుపూరణం చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఈ అంబలి. అందుకే ప్రతి ఒక్కరిని అంబలి తాగండి, అంబలి తాగండి అని చెప్తూ ఉంటాను. వారంలో 2 రోజులైనా అంబలి తాగండి. ఎస్పెషలీ మీకు రోగాలు ఎక్కువ ఉన్నాయి, క్యాన్సర్ ఉంది, రేపు చనిపోతాము, 4th స్టేజ్, ఎస్ఎల్ఏ ఉంది, డిఎండి మస్కులర్ డిస్ట్రఫీ ఉంది, డయాలసిస్కి వెళ్తున్నారు, బుద్ధిమంద్య పిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ మీరు తొందరగా జంప్ స్టార్ట్ కావాలి, మీ ఆరోగ్యంలో కుదుట పడేది వేగంగా జరగాలి అంటే 6 వారాల నుంచి దాదాపుగా 12 వారాలు 3 నెలలు వరకు మొత్తం అంబలే తీసుకోండి. 3 పూట్ల అంబలి తాగండి. అంటే ఆ బ్యాక్టీరియల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే మీ పొట్టలో దొరకటం జరుగుతుంది, అనేక రకాలైన జీవరసాయనిక పదార్థాలు మీ దేహంలో తయారు చేయబడతాయి, ఇంక్లూడింగ్ విటమిన్ బి 12 మీకు మాంసం నుంచి రానే రాదు. నిజంగా విటమిన్ బి 12 తయారు చేసేది ఈ సూక్ష్మజీవులు. అంటే మీరు విటమిన్ బి 12 తక్కువ ఉందని టాబ్లెట్ తీసుకున్నా ఏం లాభం లేదు మీకు. మాంసం తిన్నా విటమిన్ బి 12 ఎక్కువ కాదు, ఎందుకంటే ప్రపంచంలో అందరూ మాంసం తింటున్నారు కానీ విటమిన్ బి 12 అందరికీ తక్కువ అవుతుంది. అంటే అర్థం ఏమిటి, బి 12 అందులో ఉంది కానీ మనకు రావట్లేదు. మనకు రావాల్సిన బి 12 సూక్ష్మజీవులు తయారు చేసి ఇవ్వగలవు. సో మీరు అంబలి తీసుకోవడం మొదలు పెడితే ఇలాంటి అద్భుతమైన జీవరసాయనిక పదార్థాలు ఎన్నో, మనకు తెలిసింది విటమిన్ బి 12 ఒకటి, అలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి, తెలియనేటివి కూడా చాలా ఉన్నాయి అంశాలు, అవన్నిటినీ మరిపూర్ణం చేసేదానికి వీలవుతుంది అన్నమాట. అంటే మీరు వారంలో 2 రోజులైనా నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకున్నా కానీ వారానికి 2 సార్లు అంబలి తాగుతూ ఉండాలన్నమాట. 2 లోటాలు అంబలి తాగితే ఇంబ్యాలెన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఇస్ క్లియర్డ్. మీరు సిరిధాన్యాలు తినటం వల్ల ఇంబ్యాలెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్ క్లియర్డ్. పాలు చక్కెర తీసుకోకుండా ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇస్ క్లియర్డ్. అర్థమైందా? ఆరోగ్యంగా ఉండేదానికి అద్భుతమైన ఈ 3 సూత్రాలు. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ చేసుకోవాలి, గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ తీసేసేయాలి, మైక్రోబియల్ బ్యాలెన్స్ని మనం కనుక్కోవాలి. ఈ 3 చేసుకోవటం వల్ల మీకు అది ఏ రోగమైనా కానీ, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద డిసీజెస్, డయాలిసిస్, మస్కులర్ డిస్ట్రఫీ, ఎస్ఎల్ఈ, హెచ్ఐవి, ఏ రోగమైనా పేరు పెట్టుకోండి, 6 వారాల నుంచి 6 నెలల్లో మీ దేహంలోకి ఆరోగ్యం కాలవుడు పెడుతుంది. 2 సంవత్సరాల్లో పూర్తిగా దేహం ఆరోగ్యంతో భాసిల్లుతుంది, రోగం దూరమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు చప్పట్లు తట్టండి ఒకసారి. యాక్చువల్లీ చాలా సింపుల్గా ఉంది, వెరీ సింపుల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.